సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామకపేట గ్రామంలోని రామకపేట జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు వేణుగోపాలరావు వారి ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ బడులలోనే చదువుకోవాలని, మౌలిక సదుపాయాలు, వసతులు, మధ్యాహ్న భోజనం అందిస్తుంది, ప్రభుత్వం నాణ్యమైన విద్యను, ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందిస్తుందని, ప్రైవేట్ బడులలో చదవకుండా ప్రభుత్వ బడిలోనే చదువుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ చింతల పద్మ ప్రభాకర్ పాల్గొన్నారు. సరేరా, మీరు దగ్గర అది పరిషత్ మున్సిపల్ రామకపేట పాఠశాల అందు మంచి ఎఫిషియన్సీ అయినటువంటి టీచర్స్ ఉన్నారు. కాబట్టి పోయిన సంవత్సరం లోపల 100% రిజల్ట్ ఇచ్చింది 10th క్లాస్ లోపల. కాబట్టి ఈ సంవత్సరం కూడా బడిబాట అయ్యింది కూడా మా మిగతా పిల్లలందరూ, టీజీ గడ పిల్లలందరూ బడిలో చేర్పించి ప్రభుత్వ బడిని కాపాడి మనకు అంది అందరికీ ప్రభుత్వ బడే అంది అన్నిటి అంత ముందున్నది కాబట్టి ప్రభుత్వ బడి ముందు తీసుకుపోవాలని మేము గ్రామస్తులను మరి అందరికీ కోరుతున్నాము. ఇంటికి అందరి సహకారాలు కావాలని కోరుతున్నాం. గ్రామంలో మరి బడిపట కార్యక్రమం జరిగించిన వేళ మరి మంచిగా పిల్లలను గవర్నమెంట్ స్కూళ్ళకి వదలాలని చెప్తున్నాము. ప్రైవేట్ స్కూళ్ళకు వదలొద్దని చెప్తున్నాము. మనలే టీచర్లు సార్లు మంచిగా ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళకే తోలాలని మరి కోరుతున్నాము. ప్రైవేట్ స్కూళ్ళకు తోలితే మనకి వాళ్ళకే ఇబ్బందులు ఉంటున్నాయని చెప్తున్నాం. బస్సులు ఎక్కుడు దిగుడు వాళ్ళకే ఊరు ఉన్న చెప్పింది ఎట్లుంటుంది, పొరుగురికి పోయింది ఎట్లుంటుంది అని కోరుతున్నాము. మన రామకపేట గ్రామంలోనే చదువుకోవాలని చెప్తున్నాము. Yeah.